హైదరాబాద్ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెట్రో రైలు ఎట్టకేలకు కూత పెట్టింది. ఇక మెట్రో ప్రయాణం కోసం మెట్రో స్మార్ట్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మెట్రో కార్డు గురించి మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి, లేదంటే మీరు మెట్రో ట్రైన్ ఎక్కలేరు. మెట్రో కార్డు తీసుకొని స్టేషన్లోకి ప్రవేశించాక పెయిడ్ ఏరియా అంటే రైలు ఎక్కేందుకు టర్న్ స్టైల్ యంత్రాల ద్వారా ప్రవేశించినా అరగంటలోపే బయటకు వస్తే మేలు, లేకుంటే మీ స్మార్ట్ కార్డులోని డబ్బంతా అయిపోతాయి. అదెలా అనుకుంటున్నారా? పెయిడ్ ఏరియాలోకి స్మార్ట్ కార్డ్తో ప్రవేశించి రైలు ఎక్కకపోయినా ఛార్జీలు చెల్లించాల్సిందే. ప్రవేశించిన సమయం నుంచి మొదలుకొని మళ్ళీ బయటకు వచ్చే వరకు ఎంతసేపు స్టేషన్లో ఉంటామో ఆ సమయం ప్రయాణ సమయంతో సరిపోలి డబ్బులు కార్డులో కట్ అవుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉప్పల్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి జరిగింది. సదరు వ్యక్తి నాగోల్ స్టేషన్లో బుధవారం 200 రూపాయలు చెల్లించి స్మార్ట్ కార్డ్ తీసుకున్నారు. ఇందులో 100 రూపాయల ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే శ్రీను రైలు ఎక్కకుండానే స్టేషన్లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ వీక్షించారు. స్మార్ట్ కార్డు జేబులో పెట్టుకుని స్టేషన్లోని పలు ప్రాంతాల్లో దాదాపు గంట సేపు తిరిగారు. బయటకొచ్చే ముందు తన స్మార్ట్ కార్డులోని బ్యాలెన్స్ను చూడగా కేవలం 12 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. రైలు ఎక్కకుండానే 88 రూపాయలు తగ్గిపోవడంతో ఆయన షాక్ అయ్యాడు. ఎందుకిలా జరిగిందని అడగ్గా మెట్రో కార్డుతో ట్రైన్ ఎక్కకపోయినా స్టేషన్ పరిసరాల్లో ఎంతసేపు తిరిగితే అంత డబ్బులు కట్ అవుతాయని తెలిపారట. దీంతో అతడు అవాక్కై ఇంటిదారి పట్టాడట. సో మీరు కూడా మెట్రో కార్డుతో జాగ్రత్త.